డాక్టర్ హత్య కారణంగా ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి మెడికల్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నటువంటి వేళ ఈ ఆగ్రహం అన్నటువంటి పరిణామం కొత్త మలుపు తిరిగింది. వాళ్ళు ఒక పక్కన ప్రజా పోరాటం చేస్తున్నారు, అంటే వైద్యుల యొక్క విధుల బహిష్కరణ లేదా నినాదాలు చేయడం ఒక ఎత్తు, అదే సందర్భంలో కోర్టుకు కూడా వెళ్ళారు, కోల్కతా హైకోర్టుకు వెళ్ళారు ఈ కేసు మీదన తేల్చమని చెప్పేసి. అయితే అక్కడ కోల్కతాలో ఉన్నటువంటి బెంగాల్లో మమతా ప్రభుత్వం కాబట్టి అవసరం లేదు, మేము ఆల్రెడీ పోలీసులకి చెప్పాం, మమత గారు కూడా సీరియస్ అయిపోయారు, వారం రోజుల్లోపు తేల్చమన్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇందులో సంథింగ్ ఏదో ఉందన్నట్టుంది, అంటే ఒక నిందితుడు దొరకడం, వాడేమో చాలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు, నన్ను ఎవడు ఏం పేకలేడని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాడు పోలీస్ కాదు కానీ అదేదో సివిక్ పోలీస్ అనేటటువంటి ఒక డిజిగ్నేషన్ ఇచ్చిందట ఆవిడ, అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త పోలీస్గా ఉంటాడనమాట, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తాడనమాట. అట్లాంటి వాడు చేసినటువంటి ఘాతుకం అది. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సిబిఐ విచారణకి కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, తద్వారా మమతా బెనర్జీ చేతుల్లో నుండి ఈ కేసు తమ వాళ్ళని రక్షించుకోవాలన్నటువంటి అంశం నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టయింది.